హాయ్, వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూసి డెఫినెట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలా వీడియో కనుక ఒక లైక్ చేయండి. ఈరోజు సండే కాబట్టి పెసల్లోకి అయితే తీద్దాం అనుకుంటున్నానండి. అందువల్ల ఏంటంటే ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత ఇప్పుడు ఇంట్లో వంటలు అయితే నేనే కాబట్టి పొద్దున లేచింది పిల్లలు చూసుకొని నెక్స్ట్ వంట ఉన్నాయి. ఇప్పుడు చికెన్ అయితే వండుతున్నాను. ఎలాగేంటంటే మన దగ్గర అనేది ఏంటంటే బెంగాల్ పించెస్ అయితే ఎగ్స్ అయితే పెట్టాయండి. ఆ వీడియో మీకు చూపిస్తాను ఎలా పెట్టాయి అనేది. నెక్స్ట్ అంటే ఫస్ట్ టైం బీడింగ్ అయితే మన దగ్గర అయ్యాయండి. ఈ వీడియో ఏంటంటే వాయిస్ అయితే ఇచ్చాను కానీ ఏంటంటే బ్యాక్ సైడ్ ఏంటంటే రీసౌండ్స్, నెక్స్ట్ అంటే మా డాగ్ ఎక్కువ అడ్డం తిరిగంటే మీకు అనేది సౌండ్ సరింగ్ లేకపోవడంతో మళ్ళీ వాయిస్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి మా డాగ్ అనేది ఎలాగ ఉంది అనేది. ఇది అయితే ఇంక ఎలాగెలా ఉండదో వీడియోస్ అయితే చూడండి. బీవర్చంగా అలరట్ చేస్తూ ఉంటుంది ఇది అనేది చూస్తున్నారు కదండి. ఈ వర్షం పడడం తిరిగంటే మొత్తం క్లాత్లు అన్నీ కూడా ఇది మేడం గారు ఏంటంటే లోహనే పాస్గా తీసడం చేసింది. దీని అంతా క్లీన్ చేశాను మీకు చెప్తాను. ఎంతకీ ఏంటంటే బెంగాల్ పించెస్ అనేది మన దగ్గర ఎక్స్ అనేది వేసాయని చెప్పేసి ఈ ఫస్ట్ టైం అయినా ఎక్స్ అయితే పెట్టడం జరిగిందండి. అంటే ఒక బెదర్ మనకు అవ్వడానికి ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్పెక్టెడ్ టైంలో మనకి ఇచ్చడం జరిగింది. ఈ రెండు కూడా ఏంటంటే ఎక్స్ అయితే వేసాయండి. బట్ ఏంటంటే రెండు ఎక్స్ వేసాయి. మీకు నేను చూపిస్తాను బ్యాక్ క్యాంప్ పెట్టండి అనేది మీకు అనేది ఎక్స్ అనేది ఎలా వేసాయని చెప్పేసి. అంటే మీకు అనేది ఏంటంటే నా దగ్గర ఉన్నట్టంటే ఒక ఆనందం అనేది మీకు షేర్ చేసుకోమని చెప్పేసి. కానీ ఎక్స్ అనేది పిల్లలు చేస్తే లేదు తెలియదు. ఎలాగేటంటే మనం అనేది లోబోర్డ్స్ అన్నీ కూడా తీసేసామండి. మీకు చూపిస్తాను గూళ్ళు అన్నీ కూడా ఖాళీగా అయితే ఉన్నాయి. ఎందుకు తీస్తానని చెప్పేసి బ్యాక్ క్యాంప్ పెట్టి మీకు వివరిస్తానండి. నెక్స్ట్ ఏంటంటే మనం అయితే ఫిషెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాండి. మీ బెంగాల్ పించెస్ ఫస్ట్ చూపిస్తాను అనేది చూస్తున్నారు కదండి ఎలా ఉన్నాయి అనేది. రెండు కూడా లోన ఉన్నాయి. ఎంత ట్రై చేస్తున్నాయండి మీకు చూపించడం కోసం ఎక్స్ అనేది ఏంటంటే అసలు బయటకు రావట్లేదు. మేల్ ఫీమేల్ కూడా అసలు కూడా ఏంటంటే ఈ ఎక్స్ పెట్టిన దగ్గర నుంచి కొండ మీద ఉంటున్నాయండి. రెండు కూడా కొండలోనే ఉంటున్నాయి. ఎప్పుడు ఏంటంటే కింద దిగుతున్నాయి. కింద దిగేటంటే బాత్రూమ్ కానీ లేదంటే వాటర్ కానీ ఫుడ్ కానీ తీసుకొని మళ్ళీ అంటే లోనకి వెళ్ళిపోతున్నాయి. అలాగే ఏంటంటే ఇక్కడ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి అలాగే చలికి కూడా లోనకి వెళ్ళిపోతాయి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫీమేల్ లోన్ ఉన్న ప్రాబ్లమే కానీ మేల్ కూడా లోనే ఉంటుంది. రెండు కూడా ఏంటంటే మేబీ చలి ఎక్కువ అయిపోవడంతో లోన్ ఉంటున్నాయని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే ఏంటంటే ఇవన్నీ సెక్యూరిటీ అనేది మనం అనేది నైట్ టైం అనేది క్లాత్లు అనేది మూసేస్తామండి. మన దగ్గర ఏది బీడింగ్ అయినా సరే ముందుగా అనేది సేఫ్టీగా అనేది మనం ఏర్పాటు చేసుకుంటాం. చూస్తాం కదండి ఎంత ట్రై చేస్తున్నాను ఈ బయటకు రావడానికి అనేది అసలు రావట్లేదు. కానీ నాకైతే కలర్ అయితే చాలా బాగుందండి. ఇందులో మేల్ ఫీమేల్ ఏదంటే ఇక్కడ చూస్తాం ఇటువక ఉంది కదండి బ్లాక్ కలర్ అనేది ఏంటంటే మీకు అనేది మేల్ అండి. ఇటుపక్క వైట్ కలర్ ఉంది కదండి మీకు అనేది గుండు దగ్గర అనేది అది వచ్చి మేల్ ఫీమేల్ అండి. మీకు ఇప్పుడు చూపిస్తాం బ్యాక్ క్యాంప్ పెట్టి మనం చూపిస్తాం మీకు అనేది మన గూళ్ళు అనేది ఎందుకు ఖాళీ చేసేదాం అనేది. నాకేంటంటే ఇప్పుడు మా మిస్సెస్ వెళ్ళిపోయి దాదాపుగా అంటే నెల రోజులు అయితే అవుతుందండి. ఈ నెల రోజులు కూడా నేను చాలా ట్రబుల్ అయితే అవుతున్నాను. ఎందుకంటే వీళ్ళకి అనేది మీకు మొన్న చెప్పాను కదా లాస్ట్ టైం అనేది కాలనీకి నెక్స్ట్ ఏంటంటే మీకు అనేది కేజ్కి అనేది ఎంత డిఫరెంట్ అనేది ఉంటుంది అనేది. ఈ కేజ్ ఏంటంటే డైలీ మనం ఫుడ్ వేసుకోవాలి, డైలీ వాటర్ వేసుకోవాలి, బోల్డ్ సేవ ఇంకెలాగెలా కాదు. ఈ ఎందు గూళ్ళకి కూడా రోజు కూడా నాన్న ఇబ్బందులు పడుతున్నాను నేను అనేది. మిగతా గూళ్ళు అన్నీ కూడా తీసేసాను. ఇవి కూడా ప్రజెంట్ అయితే ఉంచుకున్నాను. ఏంటంటే ఏం చేద్దాం అనుకోండి అందులో కొండలో నెక్స్ట్ పాత కొండలు అన్నీ కలిపి ఏంటంటే ఒక కాలనీ చేసేద్దాం అని చెప్పేసి నా దగ్గర ఉన్న బీడింపేలన్నీ తీసేసి ఒక దాంట్లో వేసేసి అవి తీసుకెళ్ళంటే మా బామ్మది మా మిస్సెస్ అనే తమ్ముడికి అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉంచమని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేయలేదు. ఎందుకు అంత దూరం పంపించానంటే వీళ్ళకి అనేది ఏంటంటే ఈ గూళ్ళు బాగా అలవాటు అయిపోయి నేను బాగా అలవాటు అయిపోయాను. ఇప్పుడు ఏంటంటే అన్నీ కలిసి ఉన్నాయనుకోండి ఒక వన్ మంత్ కానీ లేదంటే ఒక 15 రోజులు కానీ కలిసి ఉన్నాయనుకోండి రేపు పొద్దున మన కాలనీ విడిచిపెట్టినా సరే అవి ఫైటింగ్స్ అయితే ఎక్కువ అవ్వు. ఎందుకంటే నన్ను మర్చిపోతే నెక్స్ట్ ఈ గూళ్ళు మర్చిపోతాయి కాబట్టి ఇప్పుడు దాదాపు 15 రోజుల నుంచి ఒకే దాంట్లో ఉంటాయి కాబట్టి అన్నీ కూడా అలవాటు అవుతాయని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఏంటంటే మనం అనేది ఫిషెస్ అయితే స్టార్ట్ చేస్తామని చెప్పాను కదండి. ఫిషెస్లో ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఫ్యాన్సీ కప్పి స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్గా మాలి ఫిషెస్ని తెచ్చుకుంటానండి. అసలు మామూలుగా ఏంటంటే ఎప్పుడు కూడా వైట్ బ్లాక్ అలా ఆరెంజ్ కలర్ తీసుకొస్తాను. కానీ అట్లప్పుడు ఈవెన్ తీసుకొస్తాను. ఎందుకు మాలి ఫిషెస్ తీసుకొస్తానంటే నా దగ్గర అనేది వాటర్ అనేది ఎలా ఉంది అంటే వాటర్ బాగుందని నాకు తెలుసు. ఏంటంటే ఎప్పుడికైనా సరే దెబ్బ ఉంటుంది కొన్నిసార్లు వాటర్ దెబ్బ ఉంటుందని చెప్పేసి మన అనేది వాటర్ అనేది ఎలా ఉందని చెప్పి ఫస్ట్ మాలి ఫిషెస్ అనేది తీసుకొచ్చి మనం బీడింగ్ అయితే పెట్టడం జరుగుద్ది. ప్రస్తుతానికి ఏంటంటే మాలి ఫిషెస్ తీసుకొచ్చానండి బీడింగ్కి అనేది. అంటే ఈ అనేది నేను నైట్ అయితే విడిచిపెట్టాను. చాలా హ్యాపీగా పొద్దున్న వీడియో తీయడం జరుగుతుందండి. చాలా హ్యాపీగా హెల్దీగా అయితే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వీక్ అనేది మనకి ఫ్యాన్సీ కప్పీస్ అయితే సేలింగ్ అయితే మనం పెట్టడం జరుగుతుంది. కానీ శాంపుల్కి అనేది ఎప్పుడు కూడా నేను అనేది ఫస్ట్గా నాకు ఏంటంటే అలవాటు, నెక్స్ట్ ఏంటంటే నాకు అనేది సెంటిమెంట్ ఈ మాలిస్ని అనేది తెచ్చి ఫస్ట్ విడిచిపెట్టుకోవడం అనేది డబ్బులు అనేది. బట్ మొత్తం అంతా బాగానే ఉంది. మాలిస్ ఒకటి కొంచెం చెప్పుడు చాలా యాక్టివ్గా తిరుగుతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మనం ఒక 10 డేస్ లేదంటే ఒక 15 రోజులు అనేది మనం అనేది మళ్ళీ మన కాలనీ సెటప్ చేసి కాలనీ అనేది బోర్డ్స్ అనేది విడిచిపెట్టడం జరుగుద్దండి. నేను ఎందుకు కాలనీలో విడిచిపెడదాం అనుకుంటున్నానంటే నాకు అసలు టైం సరిపోవట్లేదండి. పొద్దున్న లేకపోతే పిల్లలకు వంట చేసుకొని పిల్లలకి క్యారేజీలు పెట్టి పిల్లలకి స్నానాలు అన్ని చేయించి పిల్లలని అనేది స్కూల్కి పంపించిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ నేను క్యారేజీ పెట్టుకొని నేను వర్క్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే నేను అనేది చాలా ట్రబుల్ అయితే అవుతున్నాను. నెక్స్ట్ ఏంటంటే బోర్డ్స్ని చూసుకునేంత టైం అయితే ఉండట్లేదు. ఒకప్పుడు అనుకోండి ఇంట్లో మా మిస్సెస్ ఉండదు కాబట్టి తను చూసుకున్నది ఎన్ని ఎక్స్పెక్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఫుడ్డు వాటరు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి అనేది ఆకుకూరలు వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి అనేది స్వీట్ కొన్ని ఇవన్నీ కూడా తనే వేసుకునేది.
కానీ ప్రజెంట్ అయితే నాకు వేసుకోవడానికి అయితే అవ్వట్లేదు, ఎందుకంటే నేను ఉండిపోవాలి ఇంటి దగ్గర ప్రత్యేకంగా అనేది వాటి కోసం అనేది. బట్ అంటే నాకున్న ప్రాబ్లమ్స్కి అనేది ఏంటంటే నేను అయితే ఇచ్చేసి మళ్ళీ ఒక 10 డేస్ లేదా 15 రోజులు పోయిన తర్వాత అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి అట్లా అనేది కాలనీలో వేసుకుంటే నాకు అనేది పని తక్కువ. మార్నింగ్ అనేది చక్కగా ఫుడ్ వాటర్ పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు, మళ్ళీ ఈవినింగ్ వచ్చి చూసుకోవడానికి అయితే ఎక్కువగా అనేది అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి నాకు. అది కేజ్ అనుకోండి డైలీ పొద్దున్న చూసుకోవాలి, మధ్యాహ్నం చూసుకోవాలి, సాయంకాలం చూసుకోవాలి, ఎందుకంటే ఏ టైంలో ఏ ఫుడ్ అయిపోతుంది తెలియదు, ఏ టైంలో అయితే పిల్లలని బాగా ఫుడ్ పెడుతుంది అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే ఒక్కొక్క కేసు అనేది ఏంటంటే ఆ చెత్త చెదలన్నీ క్లీన్ చేసుకోవాలి. అదే కాలనీ అనుకోండి సేవ తక్కువ, నెక్స్ట్ అంటే పని తక్కువ, మార్నింగ్ ఫుడ్ వేసుకుంటే ఈవినింగ్ ఫుడ్ వేసుకుంటే సరిపోద్ది. అంటే మనం అనేది కరెక్ట్గా ఫుడ్ వేసుకుంటే ఈవినింగ్ అసలు చూసుకోవాల్సిన ఎవరికి ఒకసారి చూసుకుంటే సరిపోద్ది కాలనీ అనేది. బట్ నాకున్న ప్రాబ్లమ్స్ బట్టి అనేది నేను కాలనీ చేస్తాను. ఇదివరకు అనేది ఒక 7 ఇయర్స్ బ్యాక్ అనేది కాలనీ చేశాను, తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత అలా ఫైటింగ్స్ అయితే జరగడం తీసేశాను, తర్వాత ఒక 2 ఇయర్స్ పోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను, అప్పుడు కూడా సేమ్ ప్రాబ్లమ్స్ రావడం జరిగింది, అప్పుడు తీసేశాను. ఇంకా అప్పటి నుంచి 5 ఇయర్స్ నుంచి ఇప్పుడు రాకు కూడా అసలు కాలనీ అనేది మనం ముట్టే ముట్టుకుండా అసలు కాలనీ జోలికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు నాకున్న పరిస్థితులు నాకున్న ప్రాబ్లమ్స్ బట్టి అనేది నేను కాలనీ చేయడం జరుగుతుంది. ఒకటేంటంటే దేవుని ఒకటే కోరుకుంటున్నాను, అంటే ముందు కాలనీలో ఎటువంటి ఫైటింగ్స్ అయితే ఎలా జరిగాయో అక్కడ నేను చిన్న చిన్న తప్పులే చేశాను, బట్ ఈ కాలనీలో ఎటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా అనేది ఫైటింగ్స్ జరగకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి దేవుని ఒకటే కోరుకుంటున్నానండి. నెక్స్ట్ ఏంటంటే మీకు అనేది ఒక 1 వీక్లో అనేది మీకు కాలనీ సెటప్ అనేది ఎలా చేస్తాను అది కూడా వీడియో చేస్తాను. నెక్స్ట్ కాలనీ సెటప్ అనేది ఎలా చేశాను మొత్తం అంతా కూడా కాలనీలో బీడింగ్ పేర్స్ విడిచిపెట్టడం కూడా మీకు అనేది వీడియో చేస్తాను. బట్ ఏంటంటే నేను అనేది కొంతమంది నాకు సజెషన్ ఏంటంటే నా రిలేటివ్స్ అనేది మీరు సేమ్ పేర్లు వేస్తే మాత్రం దగ్గర అనేది 2 ఇయర్స్ నుంచి అయిపోయి కదా అనేది బాగా ముదులు అయిపోయి కదా, ఆ ముదులు ఎప్పటికైనా సరే కాలనీ చేసిన ఫైటింగ్స్ అవుతాయా ఇచ్చేసి కొత్త ఏమైనా తీసుకొచ్చి కదా అడుగుతున్నారు. అంటే వాళ్ళు సజెషన్స్ వాళ్ళు ఇస్తున్నారు, బట్ ఏంటంటే ఒకళ్ళు సజెషన్ ఇస్తున్నారని చెప్పేసి మనం తక్కువగా చూడకూడదు, ఎందుకంటే వాళ్ళ అనుభవాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి. నేను కూడా కొంచెం ఆలోచించి 1 వీక్ పోయిన తర్వాత అనేది ప్రస్తుతానికి అది గూడు అనేది అదే గూడండి, మన గూడు అయితే ఎటువంటి మార్పులు అయితే ఉండవు, అదే గూడిని రీమోర్క్ అనేది చేయడం జరుగుతుంది. మనం ఏంటంటే ఇప్పేసి మళ్ళీ చేయడం జరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు గూడికి కావాల్సిన సామాన్లు గీమలకి అనేది బోల్ పెట్టుబడి అయితే మనం పెట్టుకోలేము కాబట్టి అదే గూడిని అనేది మనం అనేది రిటర్న్ అనేది మొత్తం అన్ని తీసేసి ఒక కాలనీ చేసడం జరుగుద్ది. నెక్స్ట్ ఏంటంటే బీడింగ్ పేర్లు అనేది మన బీడింగ్ పేర్లు విడిచిపెట్టాలో లేదంటే బయట సంథింగ్ ఉంటాయి కదండి మన పెట్ షాప్స్లో కానీ లేదంటే ఎక్కడ నుంచి అని లేదంటే ఎవరైతే బీడద్దని తీసుకోవడం కానీ చేయడం జరుగుద్దండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిన మాత్రం డెఫినెట్గా వీడియో కానీ ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.